తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల్లో 2207 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో కేసుల వివరాలు పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 75257కు చేరుకున్నాయి. 24 గంటల్లో కరోనా కారణంగా 12 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 601కి చేరింది. కానీ ఒక్కరోజు కరోనా నుంచి 1136 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. తాజాగా నమోదైన 2207 కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 532 ఉన్నాయి. గతంతో పోలిస్తే కేసులు కొంత తగ్గినప్పటికీ రోజు 500కు పైగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరణాలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో 196, వరంగల్ అర్బన్ లో 142, మేడ్చల్ జిల్లాలో 136 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82, జనగాం 60, గద్వాలి 87, కామారెడ్డి 96, కరీంనగర్ 93, ఖమ్మం 85, నిజామాబాద్ 89, పెద్దపల్లిలో 71 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అటు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 566984 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. మరో 14837 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 70.7% ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక దేశ సగటున 67.62% పోల్స్తే ఇది ఎక్కువేనన్నారు. మరోవైపు బస్తీ దవాఖానాల్లోనూ కరోనా టెస్టులు చేయాలని, అందుకు మొబైల్ టెస్టింగ్ వాహనాలు వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెస్టుల సామర్థ్యం మరింత పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేందర్, జిల్లాల వారీగా కేసుల తీవ్రత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాల వారీగా పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే కోవిడ్ ను నివారించేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? రైట్ శ్రీవిద్య, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవాళ 2207 పాజిటివ్ కేసులు హైయెస్ట్ నెంబర్ గా చెప్పుకోవచ్చు. దాదాపు మనకు ఇప్పటివరకు మనకు 75,000 మార్క్ తెలంగాణ రాష్ట్రంలో దాటింది. ఈ మంత్ ఎండింగ్ వచ్చేసరికి 100,000 పైచిలకు పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ట్రెండ్ చూస్తే కనుక మనకు ఇదే విధంగా చెప్పవచ్చు. ఎప్పుడైతే టెస్టుల సంఖ్య పెరుగుతుందో ఆటోమేటిక్ గా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రధానంగా మనకు గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా కూడా పాజిటివ్ కేసుల సంఖ్య మనకు విపరీతంగా పెరుగుతుంది. దాదాపు మనకు ప్రతిరోజు వచ్చిన కేసుల్లో 500 పైచిలకు కేసులన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ వస్తున్నాయి. ఇక దాదాపు 150 నుంచి 200 చీరలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ఉన్నాయి. అంతేకాకుండా ఇక వరంగల్ అర్బన్ జిల్లాలో కూడా కేసుల సంఖ్య మనకు విపరీతంగా పెరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా కూడా కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మనకు ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా కేసుల సంఖ్య మనకు విపరీతంగా పెరుగుతుంది. ఉమ్మడి జిల్లాల వైజ్గా చూసుకుంటే రంగారెడ్డి, కరీంనగర్, మనకు ఇక సంగారెడ్డి, ఈ మెదక్ జిల్లాకు సంబంధించిన కేసుల సంఖ్య మనకు విపరీతంగా పెరుగుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్నీ కూడా డబుల్ డిజిట్ కేసులే ఉన్నాయి. దాదాపు 2-3 జిల్లాలు మినహాయిస్తే మిగతా జిల్లాలన్నీ కూడా డబుల్ డిజిట్ కేసులకు చేరువలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక మిగతా మనకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ ఈ జిల్లాలకు సంబంధించి ట్రిపుల్ డిజిట్ నెంబర్ మనకు ప్రతిరోజు నమోదవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా కేసుల సంఖ్య మనకు విపరీతంగా పెరిగే ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పి ఆరోపణలు వేస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఇది ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రతిరోజు కూడా 40,000 టెస్టులు చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇదే తీర్మానం చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 40,000 టెస్టులు చేసేందుకు కూడా తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని చెప్పి ఒక సంకేతం మాత్రం ఇవ్వడం జరిగింది. సో 40,000 టెస్టులు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే ఆస్కారం ఉంది. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే ఆస్కారం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అంతా కూడా కమ్యూనిటీ స్ప్రెడ్ అయిన నేపథ్యంలో దాదాపు ఒక 4-5 వారాల్లో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి,
మాస్కులు వేసుకోవాలని చెప్పి చెప్తున్న నేపథ్యం ప్రధానంగా ఇప్పటివరకు 84% కేసులన్నీ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టుగా మనకు మెడికల్ బులెటిన్ లో వివరించిన నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు ఇప్పటివరకు 1539 మంది రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు. మనకు ప్రతిరోజు వస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య మనకు ఆధారంగా చూస్తే రోజు రోజు కూడా ఇంకా కేసుల సంఖ్య పెరిగే ఆస్కారం మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు నమోదైన కేసులు మనకు కనుక మనం గమనించైతే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి అంతేకాకుండా రంగారెడ్డి ఇతర జిల్లాల్లో కేసుల సంఖ్య మనకు విపరీతంగా పెరుగుతుంది. ఎప్పుడైతే బస్తీ దవాఖానలో కావచ్చు లేదంటే సిహెచ్సి యుఎస్సి పిహెచ్సి లో కూడా మనకు ఈ కరోనా టెస్టులు యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మొబైల్ వెహికల్స్ అనేది దాదాపు 20 వెహికల్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో మారుమూల బస్తీలోకి వెళ్తారు, అక్కడైతే కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, ఆ జోన్ లోకి వెళ్లి అవి టెస్టులు చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరూ వచ్చి ఆ పిహెచ్సి సిహెచ్సికి యుఎస్సికి వచ్చి వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే ఇతర వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యంలో స్పెషల్ గా మనకు కోవిడ్ ఐ మాస్క్ బస్సులను కూడా వీళ్ళు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దాదాపు 20 బస్సులు హైదరాబాద్ మారుమూల ప్రాంతాల్లో తిరుగుతున్న సిచ్యువేషన్ మనకి ఇక్కడ ప్రధానంగా ఉండని చెప్పుకోవచ్చు. ఇక 40,000 టెస్టులు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య మనకు విపరీతంగా పెరిగే ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్ళవద్దనే ఒక సంకేతం మాత్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తుంది. సో ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్ కెపాసిటీ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, మన వైద్య సిబ్బంది అంతా ఎక్విప్మెంట్ అంతా ఉందని చెప్పి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా అయితే మనకు మెడికల్ కాలేజీల విషయానికి వస్తే మెడికల్ కాలేజీలు ఇప్పటికే ముందుకు రావడం జరిగింది. కరోనాకు సంబంధించి అది అంతా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, మందుల సరఫరా అంతా కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేయాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ అధికారులు ఆదేశించిన నేపథ్యం కనిపిస్తుంది. ఏ కొరత లేకుండా ఉండేందుకు మనకు కరోనా వచ్చిన పేషెంట్లకు భరోసా ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని చెప్పేసి ఒక సంకేతం మాత్రం ఇస్తున్న నేపథ్యమే కనిపిస్తుంది. ఎందుకంటే పాజిటివ్ కేసులు పెరుగుతాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉన్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక విద్యారంగం విషయానికి వస్తే విద్యారంగంలో ఇప్పటివరకు మనకు ఎలాంటి అంటే దాదాపు సబ్జెక్ట్ విషయానికి వస్తే 70% ఉంటే 30% వరకు దీన్ని కుదించడం జరిగింది. ఆన్లైన్ క్లాసుల దిశగా అడుగులు వేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ చెప్పిన ప్రధానం కనిపిస్తుంది. అంతేకాకుండా దూరదర్శన్ ద్వారానే ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మనకు స్కూల్స్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక ఈ మంత్ ఎండ్కి వచ్చేసరికి 100,000 మార్కు దాటే అవకాశం మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. విద్య రైట్, థ్యాంక్ యూ నరేందర్.